దేశ అభివృద్ధి తరగతి గదిలోనే పునరుద్ధరించబడుతుందని, నిర్మాణం పూర్తవుతుందని, అందులో ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక హంగులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఉపాధ్యాయులు కూడా తమ వంతుగా కృషి చేసి భావి భారత పౌరులను తయారు చేయించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి రామాయణపేటలో అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో నేడు ఆమె మన బస్తీ మన పాఠశాల కార్యక్రమంలో భాగంగా నిర్మించిన బాలికల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను మరియు రాగిజావ పంపిణీ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డితో పాటు డిఈఓ రాధాకిషన్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, దేమ యాదగిరి, కౌన్సిలర్లు ఎంఈఓ నీలకంఠం, రాగి రాములు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఎంపీజీపీఎస్ స్కూల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముందుగా ఇక్కడ వేల్ చేసిన పెద్దలందరికీ, మా చిన్నారులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఈ స్కూల్ హెచ్ఎం గారికి, కమిషనర్ గారికి, పెద్దలు సరాఫ్ యాదగిరి గారికి, బాజచంద్రం గారికి, డిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్కి, ఎంఈఓ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న చిన్నారులకు, మా కౌన్సిలర్స్కి, మీడియా మిత్రులకు అందరికీ, ముఖ్యంగా టీచర్స్ కూడా, మా మహిళా టీచర్స్కి, టీచర్స్కి అందరికి కూడా విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. పై చదువుల నిమిత్తం వాళ్లకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి పునాది, గట్టి పునాదిని ఇక్కడ ఉన్న స్కూల్ టీచర్స్ హెచ్ఎం గారు వేయడం వల్ల ఈ చిన్నారులందరూ కూడా బాగా చదువుకొని మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలో కావచ్చు, ఇంకా పై చదువులు చదవడాని కోసం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ కావడానికి స్టేజ్ ఫియర్ లేకుండా, వాళ్ళ భయం లేకుండా, వాళ్ళ యొక్క వికాసాన్ని వికసింపజేయడం కోసం వాళ్ళకు అవకాశం ఇచ్చిన ఇక్కడున్న టీచర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 2015లో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించడం వల్ల 60-70 ఉన్న స్టూడెంట్ స్ట్రెంత్ ఈరోజు 300 వరకు వెళ్ళిందంటే దీంట్లో టీచర్స్ యొక్క ప్రతిభ కూడా కనబడతా ఉంది, టీచర్స్ యొక్క కమిట్మెంట్ కూడా దీంట్లో కనబడతా ఉంది. కాబట్టి మరి ఇక్కడ అందుకోసమే మన ఊరు మనబడి సెలెక్షన్లో ఈ స్కూల్ను మొట్టమొదటి తీసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపుగా 54 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 54 లక్షల రూపాయలతో నీ క్లాస్ రూమ్స్, అదేవిధంగా ఫర్నిచరు, గ్రంథాలయము, అంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉంటే మన పిల్లలు చాలా చక్కగా చదువుకోగలుగుతారు, ఎటువంటి సౌకర్యాలుంటే వాళ్లకు మనోవికాసంకి కలిగిస్తూ టీచర్స్ చదువు చెప్పగలుగుతారు, అలాంటి ఒక వికాసాన్ని ఇక్కడ కలిగించడం జరిగింది, సౌకర్యాలను కలిగించడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు.